ప్రతిదాని బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోవడం అలవాటైపోయింది మీకు. రైట్ రైట్ స్వరూప్ గారు, ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు జరిగినటువంటి నిరసనల విషయంలో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు జరిగినాయా, లేదంటే ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్ లో నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిగినాయా, అరెస్టులకు ఎందుకు దారి తీయాల్సిన పరిస్థితి వచ్చింది, ముందస్తు నోటీసులు గానీ ఏమైనా ఇచ్చారా? ముందస్తు నోటీసులు మాకైతే ఇవ్వలేదండి. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళ ఇంటికి కూడా దరిదాపు పావు తక్కువ 12 గంటల సమయంలో ఫోన్ చేసి ఇప్పుడు ఇంటికి వస్తున్నాము, మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి 1:30 2 వరకు కూడా అందరిళ్ళకి వెళ్లడం, నోటీస్ ఇచ్చి సిగ్నేచర్ చేయించుకుని రేపు మీరు కనుక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కనుక మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే అందరి నాయకులు ఇంటి దగ్గర కూడా పోలీసుల్ని మోహరించారండి. అంటే మేము కోవిడ్ నిబంధనలు అనుసరించి మేము కూడా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాము, మాకు కూడా ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ మాకు కూడా ఒక బాధ్యత ఉంది, అటువంటి బాధ్యతను అనుసరించి మేము కూడా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకునే వినతి పత్రాలు ఇవ్వడానికి మేము కూడా సిద్ధం. అయితే అర్ధరాత్రి అరెస్టులు చేయడం అనేది ఇది అయితే మాత్రం ఖచ్చితంగా నిరక్షసత్వ పాలన అనేది చెప్పేసి మేము అంటున్నాము. మొత్తం అన్ని జిల్లాల్లో ఆఖరికి మొత్తం కార్యకర్తల స్థాయి వరకు కూడా వెళ్లి అరెస్టులు చేశారంటే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఎంత భయపడుతుందని అర్థమవుతుంది. మేము ఒక చెప్పనండి, ఈ రోజు మేము శాంతియుతంగా నిరసనలు, ఈ రోజు మేము శాంతియుతంగా కనుక వినతి పత్రాలు అందించుంటే ఈ ఇష్యూ పెద్దగా పబ్లిక్ లోకి తెలిసేదో లేదో తెలియదు, కానీ వీళ్ళంతటి వీళ్ళే అరెస్టులు చేపించి ఈ ఇష్యూని, అంటే రాష్ట్రంలో ఇంత నిరుద్యోగిత సమస్య ఉంది అని చెప్పేసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వాళ్ళది వాళ్ళే వాళ్ళ పోయి వాళ్లే దమ్ముకున్నారు. అంటే ఉద్దేశపూర్తిగా ప్రభుత్వం ఈ నిరసనల్ని భగ్నం చేసే ప్రయత్నం చేసిందంటారా? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానేనండి. ఏ రోజున ఏ కార్యక్రమాన్ని ఏ నిరసన తెలియడానికి ఏ నిరసన తెలియజేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది చెప్పండి. ఎప్పుడు కూడా ప్రజలు తిరగబడుతున్నారనో లేకపోతే రాజకీయ పార్టీలు ఏదైనా ఇష్యూ మీద పోరాడదామని స్టార్ట్ చేసేసరికి ముక్కుపాదం మోపేస్తున్నారనమాట. మొన్న ప్రతిసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గర నుంచి ప్రతిసారి అడుగు అడుగునా కూడా జన సైనికులపై కానీ జనసేన కార్యకర్తలపై కానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టుల విషయంలో కానీ ప్రతిసారి కూడా అణిచివేత కార్యక్రమమే జరుగుతూ ఉంది. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానేనండి. రైట్ వెంకటరెడ్డి గారు ముందస్తుగా పర్మిషన్స్ ఇచ్చి తర్వాత అరెస్టులకు వెళ్ళడం అనేది ఏ విధంగా సమర్థించుకుంటారు? తప్పలేదు సార్, ఇంక ముందస్తుగా ఇంటికెళ్ళి అరెస్ట్ చేశారు. మామూలుగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 144 మంది మీద ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద పెట్టారు, రాజద్రోహం కేసులు పెట్టారు. ఏది వీళ్ళ పొత్తులో ఉన్న పార్టీ నిరసన పర్మిషన్ వెంకటరెడ్డి గారు, పోలీసులే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ పోలీసులే క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయడం అనేది అది సమంజసమే అంటారా వెంకటరెడ్డి గారు? కాదు సార్, మీకు గమనించరలేదు, వీళ్ళు ఏమైనా అదే రాజ్యాంగాన్ని ఇక్కడైనా ఫాలో అవుతున్నారండి. అక్కడ ఆయన ఏం చేశారు కాబట్టి మేము కూడా ఇదే చేస్తామని తేటతెల్లం చేస్తున్నారా? ప్రజాస్వామ్యంలో నిరసన కాలంలో ఉండదా, నిరసన తెలియజేయరా? అణిచివేత ధోరణి మీకు తెలియట్లేదు దీన్ని. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి. రాజద్రోహం కేసులు పెట్టారండి. పోలీసులే పర్మిషన్ ఇచ్చి పోలీసులే అరెస్టులు చేయడాన్ని ప్రభుత్వం సమర్థిస్తుందా? ప్రజాస్వామ్యంలో సార్ ఇక్కడ ఎట్లా అంటే కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఓవరాల్ గా అన్ని చోట్ల సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు సార్. ఇది రెగ్యులర్ గా జరిగేది. ఏంటంటే భూతత్వంలో చూపించి వీళ్ళంతా జనసేన ఎక్కడి నుంచో వచ్చేసి వీళ్ళంతా వచ్చేసి గుంపులు గుంపులుగా చూపించడానికి ప్రయత్నిస్తుంటే నాకు నవ్వొస్తుంది. నేను రాజకీయాల్లో 7 సంవత్సరాల నుంచి నేను ధర్నాలో పార్టిసిపేట్ చేశాను, ముందస్తు అరెస్టులు నేను చూస్తుంటాను, అవి కొన్ని కొన్ని ఇన్సిడెంట్ లో చేస్తారు, ఇవన్నీ కామన్ గా జరుగుతాయి సార్. ఇదేనెందుకు భూతత్వం చూపించి వీళ్ళేదో ఒక రాజకీయ పార్టీ
అసలు వీళ్ళు ప్రజల్లో బాగా వీళ్ళకి ఇమేజ్ ఉన్నటువంటి పార్టీ వీళ్ళ నిరసన తెలియజేస్తున్న మానవ వ్యతిరేకత అరెస్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ చేస్తున్నారు. నిరసన తెలియజేయడానికి ప్రజల్లో ఇమేజ్ ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు, ప్రజల్లో ఇమేజ్ ఎవరికి ఉంది అనేది తర్వాత తెలుస్తుంది. లాస్ట్ టైం జాబ్ వస్తుంది అన్నారు, కానీ జాబ్ ఇలేదు కాబట్టి తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజు మీరేకపోతే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీ ఇమేజ్ కూడా డామేజ్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇమేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒక్క సీట్ వచ్చినా ప్రజా తీర్పును శిరసావహించారు, మేము 151 సీట్లు వచ్చినా 67 సీట్లు వచ్చినా మేము ప్రజల తీర్పుని శిరసావహించాం. మేము అపోజిషన్ లో ఉన్నా కూడా తెగింపంటారండి, మీరు శిరసావహించినారు తెగింపంటారు. ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు దాంట్లో నో డౌట్, కానీ మేము ప్రజలకి ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. మీరు రెండేళ్లలో మా మీద చేయని దుష్ప్రచారం ఏంటి ఒకటి చెప్పండి అమ్మా. ప్రతిరోజు మీరు బీజేపీ ఏదైతే జర్నలిస్టులు కొంతమంది కొన్ని మీడియా సంస్థలు మా మీద రోజు దుమ్మెత్తిపోతారు కదా, ఉన్న విషయాలే బయటకు జరుగుతున్నాయి, ఉన్న విషయాలే బయటకు తెలుస్తున్నాయి. దుష్ప్రచారం అని ఎలా అంటారండి మీరు? రైట్ తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం.